హలో గాయస్ ఎలాగున్నారు ఈరోజు వీడియోలో ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే నేను ఈరోజు వీడియోలో మీకు క్లియర్ చేయబోతున్నాను సో నన్ను చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ నన్ను యూట్యూబ్ షార్ట్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే నన్ను పదే పదే అడుగుతూ ఉన్నారు సో ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ ద్వారా మనకి వాచ్ టైం వస్తుందా అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ ద్వారా మనకి రెవెన్యూ వస్తుందా అండ్ అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారా సో ఈ త్రీ క్వశ్చన్స్ అయితే నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారనమాట సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆ క్వశ్చన్స్ని అయితే నేను క్లియర్ చేయబోతున్నాను సో ముందుగా మీరు ఈ వీడియో అంక మీరు చూస్తుంటే ఖచ్చితంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి సో అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది మీకు మిస్ అవ్వకుండా మీకు క్లియర్గా అర్థమైంది ఓకేనా సో ముందుగా మన యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టే వీడియోస్ మీద మనకి మనీ రావాలంటే సో మీకు అందరికీ తెలుసు మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవాలి సో మనం ఎప్పుడైతే మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకుంటామో సో అప్పుడే మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ మీద యాడ్స్ అనేది వస్తాయి సో ఆ యాడ్స్ ద్వారానే మనకి రెవెన్యూ అనేది వచ్చింది సో మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవాలంటే మనకి మన ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4K వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి సో ఎప్పుడైతే మనం ఆ థ్రెషోల్డ్ని మనం రీచ్ అవుతాము అంటే 1000 సబ్స్క్రైబర్స్ అలాగే ఈ 4K వాచ్ అవర్స్ థ్రెషోల్డ్ని మనం రీచ్ అవుతాము సో అప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి మనం మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ చేస్తాం కదా మనం మామూలుగా మన ఛానల్లో సో చాలామంది చేస్తూ ఉంటారు సో ఆ షార్ట్ వీడియోస్ ద్వారా వచ్చే వాచ్ టైం అనేది మనకి కౌంట్ అవుద్దా అని చెప్పి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఒకటే గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ ద్వారా వచ్చే వాచ్ టైం అనేది మనకి కౌంట్ కాదనమాట సో మనకి మానిటేషన్ పరంగా మనకి కావాల్సిన 4000 వాచ్ అవర్స్లో ఆ వాచ్ టైం అనేది కౌంట్ కాదు సో మీరు యూట్యూబ్ షార్ట్ వీడియోస్ తప్పించి మీరు మామూలుగా నార్మల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా సో ఆ వీడియోస్ పైన వచ్చే వాచ్ టైమే యాడ్ అయ్యింది అంతేగాని యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ ద్వారా వచ్చే దానిపైన వచ్చే వాచ్ టైం అనేది మీకు మానిటేషన్ కావాల్సిన 4000 వాచ్ టైంలో యాడ్ అవ్వదు సో ఓన్లీ మీకు ఒక నార్మల్ వీడియోస్ పైన వచ్చే వాచ్ టైమే ఆ 4000 వాచ్ అవర్స్ కౌంట్లో యాడ్ అయ్యింది సో ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి ఆ క్వశ్చన్ అంటే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ద్వారా మనకి రెవెన్యూ వస్తుందా అంటే మనం పెట్టిన యూట్యూబ్ షార్ట్ వీడియోస్ మీద మనకి డబ్బులు అనేది వస్తాయా అని చెప్పి అయితే అడుగుతున్నారు సో ఫర్ సపోజ్ మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఆన్ అయింది సో మానిటైజేషన్ అనేది ఆన్ అయింది అనుకుంటున్నాం సో నేను ఇప్పుడు కొన్ని షార్ట్ వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేశారనుకోండి సో ఆ షార్ట్ వీడియోస్ మీద మనకి యాడ్స్ అనేది వస్తాయా రావా అంటే సో ఖచ్చితంగా అయితే రావు సో మీరు పెట్టే షార్ట్ వీడియోస్ మీద మీ ఛానల్కి మానిటైజేషన్ అనేది ఆన్ అయినా ఆన్ అవ్వకపోయినా మీరు పెట్టే షార్ట్ వీడియోస్ మీద మీకు మనీ అనేది రాదు సో మీకు సింగిల్ పైసా కూడా మీకు రాదు సో మీకు ఏదర్ మీరు పెట్టే షార్ట్ వీడియోస్ మీద మీకు వాచ్ టైము రాదు అలాగే మీకు రెవెన్యూ కూడా రాదు సో మీకు మానిటైజేషన్ ఆన్ అయినా ఆన్ అవ్వకపోయినా మీరు పెట్టిన షార్ట్ వీడియోస్ మీద మీకు రెవెన్యూ కూడా రాదు అండ్ అలాగే వాచ్ టైం కూడా రాదు అండ్ అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ మీద సబ్స్క్రైబర్స్ పెరుగుతారా సో ఖచ్చితంగా పెరుగుతారు సో మనకి యూట్యూబ్ షార్ట్ వీడియోస్ మనం మన ఛానల్లో అప్లోడ్ చేయడం ద్వారా సో మనకు వచ్చే ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ సో సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారనమాట యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే సో యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ అలాగే వాచ్ టైం రాదు రెవెన్యూ కూడా రాదు ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు సో మన మానిటైజేషన్కి మన ఛానల్కి మానిటైజేషన్ ఆన్ చేసుకోవాలంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ కూడా అవసరం కదా సో ఈ 4000 వాచ్ అవర్స్తో పాటు మనకి ఈ 1000 సబ్స్క్రైబర్స్ కూడా అవసరం కాబట్టి సో మనం యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ద్వారా మనం ఈజీగా 1000 సబ్స్క్రైబర్స్ అనేది త్వరగా రీచ్ అవ్వచ్చు సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మన ఛానల్కి బెనిఫిట్ ఏదైనా ఉందంటే అది వచ్చేసి ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే సో మన ఇప్పుడు మన షార్ట్ వీడియోస్ చూస్తుంటారు కదా వ్యూవర్స్ సో వాళ్ళకి మీ యొక్క షార్ట్ వీడియోస్ నచ్చి వాళ్ళు మీ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి సో ఆ సబ్స్క్రైబర్స్ అనేది మీకు కౌంట్లో వచ్చింది సో మీ యొక్క మానిటేషన్ కావాల్సిన ఆ 1000 సబ్స్క్రైబర్స్లో కౌంట్లోకి వచ్చింది సో అంతేగాని వాచ్ టైం రాదు అలాగే రెవెన్యూ కూడా రాదు సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ద్వారా మీకు కేవలం సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు అండ్ అలాగే ఈ వాచ్ టైం కదా యాడ్ అవ్వదు మీకు రెవెన్యూ కూడా రాదు సో ఇదే గాయస్ నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది సో ఇంకా మీకు ఈ వీడియో సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగండి మీకు వెంటనే రిప్లై ఇస్తాను అండ్ అలాగే ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా గాయస్ జై హింద్.